హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ద్వారకా షిల్లిని చూపించబోతున్నాను. ఇది చాలా పెద్ద సాయిబాబా గుడి. ఇది బురుగుపూడిలో ఉంది. రండి మనం గుడి చూద్దాం. ఇక్కడ బయట ఒక బాబా వారు ఉన్నారు, అలాగే చిన్న బాబా వారు కూడా ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయ కూడా లోపలికి వెళ్ళాలి. లోపల గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద సాయిబాబా గుడి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇద్దరు సాయిబాబా ఉంటారు ఫ్రెండ్స్. పైన ఒక బాబా వారు ఉంటారు, కింద ఒక బాబా వారు ఉంటారు ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల చాలా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ గుడి అంతా ఎంత బాగుందో. గుడికి కార్తీక మాసంలో అయితే ఇదంతా లైటింగ్ పెడతారు ఫ్రెండ్స్. కార్తీక మాసంలో చూడండి గుడి అంతా ఎంత బాగుందో. ఇక్కడ రోజు ఉదయం 6 గంటలకు బాబా వారికి అభిషేకం చేస్తారంట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఉయ్యాల్లో పిల్లల్ని పటికి బెల్లం వేయడానికి తీసుకొస్తారంట ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ ఒక బాబావారు ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ పటికి బెల్లం తూకం వేయడానికి తీస్తారంట. ఇంకా చిన్నపిల్లల్ని తూకం వేయడానికి తెస్తారండి ఫ్రెండ్స్. చాలామంది పిల్లల్ని తూకం వేయడానికి ఇక్కడికి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. గుడి లోపల చూడండి ఎంత బాగుందో బాబావారు. చాలా రకాల ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బాబాగారికి రోజు కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు 108 లీటర్తో పాలభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. కార్తీక మాసంలో రోజు అన్నదానం ఉంటుంది. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. బాబాగారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో. నిత్యం అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సాధువులకు రోజు భోజనం పెడతారు. గురువారం నాడైతే భక్తులు కూడా చాలామంది వస్తారు. బాబాగారికి అన్నదానం అంటే ఇష్టమని ఇప్పుడు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసిందే కళ్యాణ మండపం. ఇప్పుడు మన ఇది ఈయన పైన బాబావారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కళగా ఉన్నారో. ఇక్కడ మనకి అద్దం నుంచి కూడా కనిపిస్తారు. ఎక్కువ బాబావారులు కనిపిస్తారు అద్దం నుంచి చూస్తే. అటువైపు ఇటువైపు కూడా చూస్తే బాబావారు ఎక్కువ బాబావారు కనిపిస్తారు ఫ్రెండ్స్. పైనుంచి కూడా ఇప్పుడు మనం పైనుంచి కూడా కిందకి వ్యూ ఒకసారి చూద్దాం. పైనుంచి కిందకి వ్యూ చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగుంది, మొత్తం క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి పండగ చేస్తారు ఫ్రెండ్స్ సాయిబాబా గుళ్ళో. ఎప్పుడు నిత్యం అన్నదానం కలకలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ గుళ్ళో గురుగారు ఉంటారండి ఫ్రెండ్స్. గురుగారి దగ్గర కూడా చాలా భక్తులు వస్తారు. ఇప్పుడు ఇది భోజనశాల ఫ్రెండ్స్. ఇక్కడ ఇందాక మీరు చూసిన దగ్గర భోజనాలు వంటలు అవన్నీ చేసి పెడతారు. ఇది గుడి లోపల ఫ్రెండ్స్. ఇక్కడ గురువుగారు ఉంటారు. ఇప్పుడు మనం గుడి లోపల చూద్దాం రండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం బాబా గారి ఫోటోలతో నిండిపోయాయి. ఈయన గురువుగారు ఫ్రెండ్స్ చూసారుగా. ఇవన్నీ బాబా గారి మహిమలన్నీ గోడ మీద ఉంటాయి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈయనే గురుగారు, మా గురువుగారు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో సాయిబాబా వారి ఫొటోస్ ఉన్నాయి. చూడసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ గుడిలో సేవ చేయడానికి. ఇవి వాళ్ళందరి ఫొటోస్ ఫ్రెండ్స్. చూసారుగా, అలాగే బయట
కృష్ణుడి వారి ఫోటోలు, అలాగే బయట కూడా చిన్న దేవుడి వారు ఉంటారు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ జాతరలకి కమిటీలకి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇది భోజన శాల ఫ్రెండ్స్, చూడండి. మనం ఇప్పుడు భోజన శాల దగ్గరికి వెళ్ళి చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే భోజన శాల. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, సాయిబాబా వారి బోర్డు ఎలా ఉందో చూసారుగా ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ బట్టల పంచడాలు, దుప్పల పంచడాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.